Hey guys, Madhu here. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన వర్డ్ప్రెస్ సైట్ని స్పీడప్ చేయాలి లోడ్ టైం తగ్గించడం ద్వారా అనేది. సో లోడ్ టైం తగ్గించడం ద్వారా మన సెర్చ్ ఇంజిన్కి అలాగే మన యూజర్స్కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే గమ్ముని ఆ సైట్ని యాక్సెస్ చేసుకుంటారు కాబట్టి. సో అలాగే నెక్స్ట్ వన్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేసామనుకోండి, సో అది వెంటనే లోడ్ అయిపోయి మనకి ఏదైతే కంటెంట్ కావాలనుకున్నా అది చూపించారనుకోండి, సో మనకి హ్యాపీగా ఉంటుందన్నమాట. సో లేదంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సో వెంటనే సింపుల్గా బ్యాక్ బటన్ క్లిక్ చేసి వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ కంటెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా మనకి సైట్ అనేది గమ్ముని లోడ్ అయ్యింది అనుకోండి, సో యూజర్ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో గమ్ముని లోడ్ అయింది, మనకు కావాల్సిన కంటెంట్ దొరికింది, సో మళ్ళీ మనం కావాలితే విజిట్ చేయొచ్చు అలాగనమాట. అలాగే నెక్స్ట్ వన్, ఇది బౌన్సీ రేట్ని రిడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో బౌన్సీ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు గూగుల్లో ఒక కంటెంట్ టైప్ చేసాం, సో మన వెబ్సైట్ వచ్చింది, సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు, సో సైట్ స్లోగా రన్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాం, మళ్ళీ గూగుల్లో వేరే రిజల్ట్స్ని ఓపెన్ చేస్తాం. సో దీన్నే బౌన్సీ రేట్ అంటారన్నమాట. ఎప్పుడైతే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తారో అది బౌన్సీ రేట్ అన్నమాట. అంటే యూజర్కి తనకు కావాల్సిన కంటెంట్ అందులో దొరకలేదు ఈ వెబ్సైట్లో, సో అప్పుడు వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నాడు, సో బౌన్సీ రేట్ అంటారు దాన్ని. సో అప్పుడు మనకి ర్యాంకింగ్, గూగుల్లో ర్యాంకింగ్ అనేది కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ మనకి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఇమేజెస్ ఆప్టిమైజ్ చేయాలి, సో లేదా ఇమేజెస్ కంప్రెస్ చేయాలన్నమాట. సో ఎందుకంటే మనం ఏదైనా ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తాం, అందులో బంచ్డ్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, లేదా బల్క్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సో ఆ వెబ్సైట్ లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు హై క్వాలిటీ ఇమేజెస్ పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, MB ఉంటాయి ఇమేజెస్, సో మొత్తం ఇమేజ్ ప్రతి ఇమేజ్ లోడ్ అవుతాయి కానీ మనకి కంటెంట్ అనేది లోడ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, సో లోడ్ టైం అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇమేజెస్ని కంప్రెస్ చేయాలన్నమాట. సో దానికంటూ కొన్ని ప్లగిన్స్ అంటూ ఉంటాయి. సో అందులో నేను ఆల్రెడీ ఆ ప్లగిన్ చెప్పాను మీకు, సో WP స్మర్జ్ అనే ప్లగిన్. సో ఈ ప్లగిన్ యూజ్ చేయడం ద్వారా మనం ఇమేజెస్ని కంప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వెబ్ హోస్టింగ్. సో వెబ్ హోస్టింగ్ ఉండడం ద్వారా మనకి సర్వర్ టైం రెస్పాన్స్ అనేది స్పీడ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు యూజర్ మన వెబ్సైట్ని రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి, సో అది మనకి సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్ నుంచి మళ్ళీ రెస్పాండ్ వస్తుందన్నమాట. సో రెస్పాన్స్ టైం అనేది లేట్గా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, వెబ్సైట్ లోడ్ అవడం అనేది టైం ఎక్కువ పడుతుందన్నమాట. సో అలాంటప్పుడు కూడా మనకి లోడ్ టైం అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో మంచి వెబ్ హోస్ట్ని చూస్ చేయండి. సో ఎగ్జాంపుల్స్ లైక్ హోస్ట్ గెటర్, బ్లూ హోస్ట్, సో ఇలాంటి హోస్టింగ్ అనేవి మనకి ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి మెనీ అడ్వర్టైజ్మెంట్స్. సో మీ వెబ్సైట్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టారనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే యూజర్ మీ వెబ్సైట్కి రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ వెబ్సైట్ నుంచి మళ్ళీ ఆ అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ అందులోంచి రిక్వెస్ట్ వచ్చి, సో ఇంత టైం ప్రాసెస్ అవుతుందన్నమాట. సో ఇలా కూడా మనకి లోడ్ టైం అనేది ఎక్కువడం జరుగుతుంది. సో తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండేలాగా చూసుకోండి. మ్యాక్సిమం ఒక పేజ్కి 3-4 అడ్వర్టైజ్మెంట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. అలాగే వర్డ్ప్రెస్ ప్లగిన్స్ అనేవి కూడా మనకి ఎక్కువ ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మనకి డిసడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువ వర్డ్ప్రెస్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా కోడింగ్ అనేది కూడా మన సైట్లో పెరిగిపోతుందన్నమాట. సో అలా పెరుగుతున్నప్పుడు మొత్తం కోడ్ అంతా లోడ్ అవుతాయి కానీ మన సైట్ లోడ్ అవ్వదు. సో అలాంటప్పుడు కూడా లోడ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. సో అక్కర్లేని ప్లగిన్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేయండి లేదా డీయాక్టివేట్ చేయండి. ఓకే, ఏవైతే కావాలనుకుంటున్నాం ప్లగిన్స్ అవి ఒకటే యాక్టివేట్ చేసుకోవడం మంచిదన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, వర్డ్ప్రెస్ థీమ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సో ఎందుకంటే కొన్ని సార్లు అవి లోడ్ టైమ్ని స్పీడప్ చేయడం కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. సో మీరు ఓల్డ్ థీమ్లో ఉన్నారనుకోండి, సో అందులో కోడ్ ఎక్కువ ఉంటుంది. సో కోడ్ ఎక్కువ ఉన్న ద్వారా లోడ్ టైం అనేది ఎక్కువైపోతుందన్నమాట. సో లేటెస్ట్ వెర్షన్స్, లేటెస్ట్ కొత్త థీమ్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల కోడ్స్ అనేవి కంప్రెస్ అవ్వడం జరుగుతుందన్నమాట, లేదంటే అవన్నీ మెర్జ్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి లోడ్ టైం అనేది తగ్గుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మీ సిఎస్ఎస్ ఫైల్స్ని కంబైన్ చేయండి. సో వేరువేరుగా సిఎస్ఎస్ ఫైల్స్ ఉండడం ద్వారా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఉండడం ద్వారా, సో ప్రతి షీట్ని మనం రిక్వెస్ట్ పంపితే కానీ దానికి మనకి రిప్లై రాదు. సో అలాంటప్పుడు కంబైన్ చేశారనుకోండి, ఒకసారి రిక్వెస్ట్ వెళ్ళి ఈజీగా అన్ని రిప్లై రావడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, బ్రౌజర్ క్యాచ్ని ఎనేబుల్ చేసుకోండి. సో మనకంటూ కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి, క్యాచ్ ప్లగిన్స్, సో WP సూపర్ క్యాచ్ ప్లగిన్. సో ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా వన్స్
యూజర్ మన వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మన వెబ్సైట్ క్యాచ్ అనేది తన బ్రౌజర్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ మన వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ఆ క్యాచ్ యూజ్ చేసుకుని స్పీడ్గా లోడ్ అవ్వడం మన సైట్ని జరుగుతుందన్నమాట. సో ప్రతిసారి సర్వర్ దగ్గరికి వెళ్ళి లోడ్ చేయనవసరం లేదు. సో ఈ క్యాచ్ ఆప్షన్ యూజ్ చేసుకుని యూజర్కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం తేవచ్చన్నమాట సైట్ వెంటనే లోడ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ వన్ రీడైరెక్ట్స్ అనేది తగ్గించుకోండి. సో రీడైరెక్ట్స్ అంటే మీ దగ్గర ఒక సైట్ ఉంది లేదా ఒక లింక్ ఉంది. సో ఆ లింక్ మీరు యూజ్ చేయట్లేదు, వేరే లింక్ యూజ్ చేయాలనుకోండి, అప్పుడు రీడైరెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామన్నమాట. సో రీడైరెక్ట్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా ఒక లింక్ మనం ఎప్పుడైతే వెళ్తామో, అలాగే ఆ లింక్ ఏం చేస్తుందంటే ఇంకొక లింక్కి ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. సో దాన్నే రీడైరెక్ట్ అంటాం. ఎలా అయితే మన మొబైల్ ఫోన్స్లో కాల్ డైవర్టింగ్ ఉంటుందో అలాగే రీడైరెక్ట్స్ కూడా అన్నమాట. సో ఇవన్నీ మనం చేయడం ద్వారా మన సైట్ని స్పీడప్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం మన సైట్ స్పీడ్గా ఉందా లేదా చూడడానికి మనకంటూ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని వెబ్సైట్స్ వచ్చి pingdom.com. సో ఇలాంటి వెబ్సైట్ యూజ్ చేసుకోవడం ద్వారా మన వెబ్సైట్ లోడ్ టైం ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.